పారిజాతాలు నిజంగా కురిశాయి. 14,750. అదేమిటి? నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి కళలు పగటి కళలు కలిపితే 14,750. ఈనాడు అవి పండి నిజమయ్యాయి. ఇంకే కళ నిజమాయగా, కోరిక తీరేగా, కవిత్వం ఊరేగా. తీరే వరకే కోరిక, తీరాకంతా బోరిక కదూ. అబ్బే బోరు కాదు, బోరు కాదు, ఆవులు ఉంటా ఒంటింట అయింది కదా నిద్ర. ఏమన్నారు? అబ్బే లిన్ను కాదు, లీతో కాదు, కలవరింత. అది సరే గాని నిద్ర రావట్లేదు. కబుర్లు చెప్పు. మీరే చెప్పండి, గ్రేట్ లవర్ కదా. అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు. నా స్టైలు తీరు అలా ఉండేది. చుట్టూ ఎప్పుడూ 10 మంది, వందల కొద్ది ఫ్యాన్ లెటర్స్. స్టేట్ క్రికెట్ హీరోని కదా. డజన్ల కొద్ది లవ్ లెటర్స్, గ్రీటింగ్స్, సెంటి బాటిల్స్, కర్చీఫ్లు, మిస్చీఫ్లు. నా వాళ్ళని చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు. ఒకసారి ఏమైందో తెలుసా? నేను రైల్లో వెళుతున్నా, రాత్రి, నేను అప్పర్ బెర్తు, పక్కన కింద 3 బెర్తుల మీద ముగ్గురు లేడీసు. ఆంటీసా? కాదు, అమ్మమ్మలో. తర్వాత ఏమైందండి? ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు. పక్కన అప్పర్ బెర్తులో ఒక అమ్మాయి, కేరళ టైప్ ఉంది. అమ్మకుట్టి కదూ. అలాగే అనుకో. ఇంకా సేపు అయ్యాక నా మీద చేయి పడింది. చూస్తే అమ్ముకుట్టి కేరళ గర్ల్ తట్టి లేపింది. నీ ఆవులింత చూస్తే నాకు అవమానకరంగా ఉంది. తర్వాత ఏమైందని అడగవే, క్యూరియాసిటీ లేదా? సారీ అండి, రియల్లీ వెరీ సారీ. తర్వాత ఏమైందండి? తర్వాత చెప్పేదేముంది, ఊహించలేవా? టైం ఎంత అయిందని అడిగిందా? పిచ్చి పిల్ల, బంగారు తల్లి, అందుకే నువ్వు నువ్వయ్యావు. నీ రూపమే కాదు, నీ హృదయం కూడా మహా అందమైంది. అమాయక హృదయం. మరి నీ సంగతి? వస్తుంది. అన్యాయం, మోసం. అదేమిటి? నా రొమాన్స్ లో సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా, నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా. నాకేం లేవండి, ఉంటే కదా చెప్పడానికి. ఒకటి రెండు అఫైర్స్ కూడా లేవా ఇంత అందమైన దానివి? లేవు మహాప్రభు. నేను నమ్మను, ఒప్పుకోను. నాకున్నవి నేను చెప్పేశాను కదా. మీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా? ఉండాలి కాదు, ఉండే ఉంటాయి అంటాను. సరే, ఒకటి గుర్తొచ్చింది. మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికెళ్ళాం. అలా 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 దానికి రా. పెళ్లిలో ఎన్నో రొమాన్సులు, సరసాలు, లైసెన్స్ లేని శృంగారాలు. చీ, నాకు డబల్ చీచి. చెప్పు చెప్పు, ఏం జరిగింది, ఎవరతను? మా బావగాడు. బాగా చనువుగా మోసు. ఏం చేశాడే? ఒక ముద్దు అడిగాడు. అడిగాడా? తీసుకున్నాడా? అడిగాడు. అడిగాడని చెప్పావు అంటే నువ్వు ఇచ్చావా? తన్నే పుచ్చుకున్నాడు. అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది. ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకుని ఇవ్వడం, పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా, నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం, ముద్దు పెట్టేసుకోవడం. అర్థమైందో? ఇప్పుడు చెప్పు.
ఎవడు మీ బావా? హలో రాధాస్ హస్బెండ్ బోకల్, ఐ మీన్ గోపాల్ స్పీకింగ్. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టేసే బామ్మ. తర్వాత ఏమైందో చెప్పు. నిన్నే ఇస్తినమ్మ వాయినమా పుచ్చుకున్నమ్మ వాయినమా చెప్పు. తెలియక నా తండ్రి మళ్ళీ పరుండే ఉలేరా, మళ్ళీ పరుండే. గోప, గోపాల, గోపన్న లేనాయనా? ఇదేం పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా? పెళ్లి కూతుడు పొరలించి పడదోసిందా? మీ తాతగారు వింటే లే. బామ్మా లేచిపోయిందా? చీపాడు, అవే మాటలు రా. అదే లోపలికి వెళ్ళిందా? లోపలికి కాదు, బయటికి షికారు వెళ్ళింది. షికారికి కాదు, వాకింగ్ అయ్యింటుంది. ఏమో ఫోన్ వచ్చింది గామోసు, ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది. ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ స్టానాకని చెప్పింది. ఎవరు ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము, అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది. ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి, మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇది చాలా అన్యాయం, తప్పు. వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్, నా ఫ్రెండ్స్, వదిలేయండి సార్. అందరూ అలాగే అంటారమ్మా. రాత్రి 1 గంటకి మగతోడు లేకుండా ఆటోలో తిరిగితే ఏమనుకోవాలి? కళ్ళుకి పాలకి తేడా, కంపు చూస్తేనే కానీ తెలీదా? అది పొద్దునే ఎస్ఐ గారు వచ్చాక గానీ జరగదు. ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి? ఉంటే ఎక్కడికి పోదు, పొద్దున రామా. ఇప్పుడు మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా? నా కూతురు లేదమ్మా. నాకు చెల్లెలు లేదు, ఉన్నా అర్ధరాత్రి ఆటోల్లో తిరగదు. హలో మిస్టర్, మాట జాగ్రత్త, మర్యాదగా చెప్తే మీ బుర్రకు ఎక్కడల్లా. నేనెవరో తెలుసా? పేపర్ రిపోర్టర్ని. మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లోనూ ఫోటోలతో సహా వేస్తాను, చూస్తారా? క్రై ప్లీజ్ గట్టిగా. పేపర్లో మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు. ఎవరిది? కళ్యాణి? మై గాడ్, మీ ఎస్పీ గారు కూతురు? ఇదే కళ్యాణి, ఇడియట్. మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు? మాకు తట్టలేదే. సెల్ ఫోన్ ఉంది కదా, మీ డాడీకి ఎందుకు చేయలేదు? కోప్పడతారేమోనని భయం వేసింది. ఎవరు? ఎస్పీ గారే కాదయ్యా, ఎమ్మెల్యే గారు అమ్మాయి ఉంది. మా ఎడిటర్ గారు చెల్లెలు ఆ అమ్మాయి. బాగుంది, నువ్వు ఉన్నావు. పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి, తెలుసా? ఏమయ్యా ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే, ఒక్కటి పేలినా మీ పని గల్లంతే. బదిలీ కోసం ట్రై చేస్తున్నా. ఏ ఊరు బదిలీ కావాలే? దుమ్ములగూడెమా, కొయ్యలగూడెమా, అండమాన్సా?
ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు. వద్దులే కళ్యాణి, డాడీకి ఫోన్ బాగుంది, చాలా బాగుంది. నీకేమైనా బుద్ధి ఉందా? ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా? అది పెళ్ళైన తొలిరాత్రి. మా ఫ్రెండ్స్ అండి, కాపాడమని ఫోన్ చేశారు. చేస్తే అమాన్తో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా? నువ్వేమో విష్ణుమూర్తివా? నన్ను లేపచ్చు కదా. మా ఫ్రెండ్ పిలిచింది నన్ను, వెళ్ళింది నేను. మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది. రాధా, నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు, ఆడదానివి. ఒక ఇంటి ఇల్లాలివి, మొగుడు చాటి పెళ్ళాలివి. ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా, చెమట లెక్క తీస్తా, పేగులు తోడేస్తా. విజయశాంతిలా స్టంట్ చేస్తావా? ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గతేంటి? గోపాలం, పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా, తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా? సరి సరి స్వామి, మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా? మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే. అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటాను నాయనా.